మొరిగావ్ జిల్లాలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న మయోంగ్ అనే చిన్న గ్రామం ఉంది. అది దట్టమైన అడవితో ఉంటుంది. మీ వెన్నులో చలిని పంపేంత చీకటి చరిత్రని కూడా కలిగి ఉంటుంది. మయోంగ్ గ్రామాన్ని సాధారణంగా చేతబడి, మంత్రవిద్య మరియు శత్రుత్వ కేంద్రంగా పిలుస్తారు. ఇది పట్టణ పురాణం కాదు, మయోంగ్ చరిత్ర తరతరాలుగా చెప్పబడుతుంది. మయోంగ్ భారతదేశంలోని అస్సాం మొరిగావ్ జిల్లాలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం. మయోంగ్ అనే పదం సంస్కృత పదం మాయా నుండి ఉద్భవించింది. దీని అర్థం భ్రమ. భ్రమలు కల్పించడంలో ఇక్కడి ప్రజలు నిష్ణాతులు. కనుమరుగై మాయమయ్యే మాయాజాలం ఇక్కడి ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య. ఇక్కడి ప్రజలు తమను తాము జంతువులుగా మార్చుకునే శక్తి కూడా కలిగి ఉంటారట. ఇక్కడి అడవి జంతువులను తమ మాయశక్తితో పెంపుడు జంతువులుగా వారు మార్చివేస్తారట. ఇక్కడి ప్రజలు మంత్రాలతో తమ నొప్పిని తగ్గించుకుంటారు, దొంగలను పట్టుకుంటారు, మాయాజాలం చేస్తారు. ఇక్కడి ప్రజలు వ్యవసాయంతో పాటు తమ పిల్లలకు మంత్రాలు కూడా నేర్పుతుంటారు. తరతరాలుగా ఇక్కడ చేతబాడి మంత్రవిద్యలు జరుగుతుంటాయి. 1332లో మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా తన సైన్యంతో పాటు అస్సాంపై కవాతు చేశాడని చెప్తారు. అప్పట్లో ఇక్కడున్న వేలాది మంది తాంత్రికులు మయోంగ్ను రక్షించడానికి వారు మాయాగూడను నిర్మించారు. దానిని దాటగానే సైనికులు అదృశ్యమయ్యేవారు. ఆ సైన్యం ఏమైందో ఇప్పటికీ ఎవరికి తెలియదని చెబుతారు. మయోంగ్ను ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అని పిలుస్తారు. ప్రపంచం మొత్తానికి ఈ గ్రామం నుంచే చేతబడి మొదలైందని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ గ్రామం భీమ్ కుమారుడు ఘటోత్కచ్కి చెందిందని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఘటోత్కచ్ మయోంగ్ రాజు. మయోంగ్ నుండి అద్భుత శక్తులను పొందిన తర్వాత పాండవుల కోసం పోరాడాడు. చేతబడి బాణామతికి గతానికి సంబంధించినవి కావు. దీనిని ఇప్పటికీ కొంతమంది నివాసితులు పాటిస్తున్నారు. ఈ జ్ఞానం తరతరాలకు బదిలీ చేయబడుతుంది. స్థానిక అస్సామీ జానపద కథతో మయోంగ్ మరియు దాని చేత మంత్రాజాలం గురించి ప్రస్తావించబడింది. డార్క్ ఆర్ట్స్ అనే అంశాన్ని మనోహరంగా భావించే వారికి మయోంగ్ గ్రామం బంగారం. మంత్రవిద్య, నరబలి మరియు అన్ని వశీకరణాల చరిత్రలో కూడా మయోంగ్ చాలా ప్రసిద్ధ పర్యాటక కేంద్రం. పురావస్తు త్రవ్వకాలలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో నరబలి ఆచారాల సమయంలో ఉపయోగించిన కత్తులు మరియు జంతువుల మనుషుల పుర్రెలు బయటపడ్డాయి. మయోంగ్ ప్రజలకు చెప్పడానికి చాలా కథలు ఉన్నాయి. ఆపై అక్కడ అనేక వ్యాధులకు ఆయుర్వేదం కూడా వారే చేసుకుంటారు. మయోంగ్లో ఉన్నప్పుడు మీరు తప్పనిసరిగా మయోంగ్ సెంట్రల్ మ్యూజియం అండ్ ఎంపోరియం సందర్శించాలి. ఇక్కడ మీరు చేతబడి మరియు ఆయుర్వేదం యొక్క పురాతన మాన్యుస్క్రిప్ట్లను కనుగొంటారు. ఏదో ఒక విధంగా వీటన్నిటి తర్వాత మయోంగ్ చుట్టూ భారతీయ ఏనుగు మరియు ఒక కొమ్ము ఖడ్గమృగం ఉన్న ఫోబిటోరా వన్యప్రాణుల యొక్క అందమైన అడవి ఉందనే వాస్తవం కూడా చాలా సాధారణమైనదిగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. అద్భుతమైన వన్యప్రాణుల అనుభవం కోసం మయోంగ్ను సందర్శించండి. ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. మరొక స్పెషల్ స్టోరీతో మరోసారి కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.